ఏపీ సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్ యాత్ర నెల్లూరు జిల్లాలో కొనసాగుతోంది. బస్ యాత్రలో భాగంగా ఇవాళ 9వ రోజు జగన్మోహన్ రెడ్డి నెల్లూరు, ఉమ్మడి ప్రకాశం జిల్లాల్లో పర్యటిస్తారు. ఇవాళ చింతరెడ్డిపాలెం నుంచి యాత్ర ప్రారంభించనున్నారు జగన్. కొవ్వూరు క్రాస్ సున్నపట్టి తిప్ప మీదుగా కావలికి చేరుకోనున్నారు. కావలిలో భోజన విరామం తీసుకోనున్న జగన్ ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్లో భోజనం చేయనున్నారు. భోజన విరామం తర్వాత కావలి క్రాస్ నుంచి కావలి జాతీయ రహదారికి చేరుకుంటారు సీఎం జగన్. అక్కడ సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ తర్వాత ఏలూరుపాడు, ఉలవపాడు క్రాస్, సింగరాయకొండ క్రాస్ మీదుగా కందుకూరుకు చేరుకుంటారు. కందుకూరు నుంచి పొన్నలూరు వరకు రోడ్ షో నిర్వహిస్తారు. అక్కడి నుంచి వెంకుపాలెం మీదుగా జువ్విగుంటకు చేరుకుంటారు. అక్కడే రాత్రి బస్సు చేయనున్నారు సీఎం జగన్. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దేవ్ కుమార్ అడిగి తెలుసుకుందాం. దేవ్ కుమార్, ధనలక్ష్మి, మరికొద్దిసేపట్లో ఏదైతే సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర మరికొద్దిసేపట్లో ఇక్కడ నుంచి బయలుదేరనుంది. వాస్తవానికి నెల్లూరుకి మొన్న నైటే ఇక్కడికి చేరుకున్నప్పటికీ నిన్నంతా కూడా పూర్తిగా విరామం ప్రకటించారు. ఎవరితో కూడా నాయకులతో కూడా ఎవరితో కూడా చర్చించని పరిస్థితి అయితే ఉండేది. అయితే ఈరోజు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఈరోజు 9:30 గంటలకు ఈ బస్సు యాత్ర ఇక్కడ నుంచి బయలుదేరుతుంది. ప్రస్తుతం నేను ఏదైతే సీఎం జగన్ బస చేస్తున్నాడో ఆ ప్రాంతంలోనే ఉన్నాము. ఇక్కడ భారీగా అనేక మంది నాయకులు వస్తున్నారు, అదేవిధంగా కార్యకర్తలు కూడా ఇక్కడ చేరుకుంటున్నారు జగన్ చూసేందుకు. అదేవిధంగా నెల్లూరు జిల్లాలోని ముఖ్య నాయకులంతా కూడా ఇప్పటికే ఈ కాంపౌండ్ దాటి సీఎం జగన్ దగ్గరకు కూడా వెళ్లడం జరిగింది. అక్కడ సీఎం జగన్తో చర్చించిన పరిస్థితి అయితే మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటికే నెల్లూరు ఎంపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో, విజయసాయిరెడ్డి, అలాగే మాజీ ఎంపీ రాజమోహన్ రెడ్డి, అలాగే ఎమ్మెల్యే అభ్యర్థులు విక్రమ్ రెడ్డి, అదేవిధంగా కావలి అభ్యర్థి ప్రతాప్ రెడ్డితో పాటు అనేక మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, అదేవిధంగా ముఖ్య నాయకులంతా కూడా ఈ ప్రాంతాన్ని చేర్చుకుని సీఎం జగన్తో చర్చిస్తున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా అనేక మంది చిన్న నేతల దగ్గర నుంచి కూడా కార్యకర్తలు ఈ ప్రాంతానికి భారీగా తరలి వచ్చి సీఎం జగన్ కలుసుకోవాలని, సీఎం జగన్తో చూడాలని కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. అయితే ఈ షెడ్యూల్ విషయానికి వస్తే ఇక్కడ నుంచి ఇచ్చిన అఫిషియల్ షెడ్యూల్ ప్రకారం ఏదంటే 9:30 గంటలకు ఇక్కడ నుంచి ఈ బస్సు యాత్ర బయలుదేరుతుంది. బయలుదేరిన తర్వాత ఇదే నెల్లూరు రూరల్, అదేవిధంగా నెల్లూరు సిటీ, అదేవిధంగా కోవూరు నియోజకవర్గం మీదుగా కావలి నియోజకవర్గంలో ఈ బస్సు యాత్ర అనేది కొనసాగుతుంది. అయితే ఇక్కడ నుంచి చింతారెడ్డిపాలెం దగ్గర నుంచి బయలుదేరిన తర్వాత కోవూరు, అదేవిధంగా సున్నపు బట్టి, అలాగే అప్పరాల తిప్ప, అదేవిధంగా గౌరవరం, ఈ విధంగా ఈ ఊర్ల మీదుగా ఈ బస్సు యాత్ర కొనసాగి కావలిలోని సర్వాయపాలెం దగ్గర ఏదైతే మేమంత సిద్ధం బహిరంగ సభ ఏర్పాటు చేశారో ఆ సభకు అక్కడ వెళ్ళడం జరుగు, అక్కడ చేరుకుంటారు. అక్కడ చేరుకున్న తర్వాత 4 గంటలకు ఈ సభ అనేది ప్రారంభమవుతుంది. ఈ ప్రారంభమైన తర్వాత ఆయన సభలో తన సీఎం జగన్ తన వైసీపీ పాలన ఏ విధంగా ఉండేది, అదేవిధంగా ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందాయి, అలాగే రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఎందుకు నేను మళ్ళా ఓట్లు వైసీపీకి వేయాలని ప్రజలను అడుగుతున్నారు, వీటన్నిటికీ కూడా వివరంగా సభలో ప్రస్తావిస్తున్నారు, ఓట్లను అడుగుతున్నారు. ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరింది కాబట్టి నేను ఏదైనా లబ్ధి చేకూరింది భావించినట్లయితే మాత్రమే ఓట్లు వేయండి అని ఆయన స్పష్టంగా అడుగుతున్న పరిస్థితి కూడా అనేక సభల్లో కూడా చూసాం. ఇదే విధంగా కూడా ఈరోజు కావలిలో జరిగే మేమంత సిద్ధం సభకు కూడా అన్ని ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సభలో కూడా ఆయన ప్రసంగించడం కూడా జరుగుతుంది. అయితే ఇప్పటికే అక్కడ స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి, ప్రతాప్ కుమార్ రెడ్డి అంతా కూడా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. 1.5 లక్షలకు పైగా అక్కడ జనాభా, అంటే ఓటర్లు కావచ్చు, ప్రజలు కావచ్చు, అంతా వచ్చే విధంగా అక్కడ అన్ని ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనకు కొందరు ఏలూరు జిల్లా వాసులు కనిపిస్తున్నారు. వాళ్ళు ఒక భగీరథ భవన్ అనే ఒక పోస్ట్, అదే బొమ్మ, ఒక చిత్రపటాలతో వీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి ఉంది. వీళ్ళు అడగదాం, అసలు ఎందుకు వచ్చారు ఇక్కడికి, ఏంది సార్ చెప్పండి సార్, ఎందుకు వచ్చారు, ఏంది అసలు ఈ భగీరథ భవన్? ఏంది అది? కొయిలుగూడెం మండలం అండి, సరిపల్లి గ్రామం. మా గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు శతాబ్దాల కాలం నుంచి కూడా ఆయన మనల్ని విడిచి వెళ్ళిపోయినప్పటికి కూడా ఆయన జ్ఞాపికను మా గ్రామంలో ఒక భగీరథ భవన్ కింద ఒక ఆయన
విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని దానికి అధునాతమైన అన్ని ఏర్పాట్లు చేసుకుని మా గ్రామం తరపు నుంచి ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇవ్వడానికి మా గ్రామం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఏంటంటే ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం సరిపల్లి గ్రామానికి చెందిన వ్యక్తులు వీళ్ళంతా రాజశేఖర రెడ్డి అభిమానులు. అక్కడ ఏర్పడిన పోలవరానికి సంబంధించి ఒక డిజైన్తో ఒక భవనాన్ని ఇక్కడ కట్టడం జరిగింది. దానికి భగీరథ భవనం అని పెట్టడం జరిగింది. దీనికి ఇది ఇంకా ఓపెనింగ్ కాలేదు. దీన్ని ఆహ్వానించేదానికి అదేవిధంగా ఈ చిత్రపటాన్ని సీఎం జగన్ బహుకరించేందుకు కూడా వీళ్ళంతా ఇక్కడికి రావడం జరిగింది. అయితే మొత్తానికైతే ఈ మరికొద్ది సేపట్లోనే సీఎం జగన్ బస్సు యాత్ర అనేది ప్రారంభమవుతుంది. మొత్తం నెల్లూరు రూరల్, నెల్లూరు సిటీ, కోవూరు, ఈ కావల్ నియోజకవర్గాల మీదుగా ఈ బస్సు యాత్ర కొనసాగనుంది. ధనలక్ష్మి, థ్యాంక్ యూ దేవ్ కుమార్.